हेलो फ्रेंड्स, वेलकम टू वेज बाइट। ఈ రోజు రెసిపీ వచ్చేసరికి సొరకాయ గారెలు। ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి। ఇది ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటది, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతది। ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరు ఇదే చేసుకుంటారు। ఇది ఎలా చేయాలి, ఏ ప్రొసీజర్ తో చేయాలి, ఏమేం టిప్స్ పాటించాలంటే వీడియోని చివరిదాకా ఫాలో అవ్వండి। మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ కి రావాలంటే కింద ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి। हेलो एवरीवन, वेलकम टू वेज बाइट। इवाला मनम सोरकाय गारलु एट्ला चेसुकोवालो चूद्दाम। फर्स्ट मनम दानिकि मेन इंग्रीडियंट सोरकाय इलागा तुरुम पट्टुकोनि उंचुकोवालि, इला तुरुम पट्टुकोनि उंचुकोवालि। दान्नि ओक पेद्द बौल लो वेसेसुकुंटुन्नानु, इलागा। नेक्स्ट इंदुलो आनियन्स ई साइज वेसुकोवालि, ఆనియన్స్ ఈ సైజ్ ఇలాగా అవి కూడా ఇట్లా వేసుకోండి। ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి ఆనియన్స్। నెక్స్ట్ ఇందులో నేను ఇట్లాగా క్యారెట్ ఇలా గ్రేట్ చేసి చూపిస్తున్నాను, ఇలా తురుముకొని ఉండాలి క్యారెట్। ఇది ఆప్షనల్, ఇదైతే రెగ్యులర్ గా వేయరు, నేను మా పాపకి చేస్తున్నాను ఇవి, అందుకని నేను ఇవి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం। పచ్చిపప్పు ఇవి ఎక్కువ వేసుకోండి కొంచెం, పచ్చిపప్పు అంటే మనం తాలింపులు వాడతాం కదా అవి, ఇవి ఎక్కువ వేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక బాగా క్రిస్పీగా ఉంటాయి। నెక్స్ట్ ఇందులో జీలకర్ర, నెక్స్ట్ ఇందులో పచ్చికారం, పచ్చిమిరపకాయల్ని జస్ట్ ఇట్లాగా మిక్సీలో పేస్ట్ చేసి వేసుకోండి। ఇది నేను ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళ కారం స్పైసీని బట్టి వేసుకోండి, నేను ఇది చాలా కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే మా పాపకి అని చెప్పాను కదా అందుకని। నెక్స్ట్ ఇందులో సాల్ట్, ఇది కూడా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి। ఇదంతా ఒకసారి ఇట్లా కలిపేసుకోండి, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, మొత్తం దీంతోనే కలుపుకొని దీంతోనే గారెలాగా చేసుకుంటాము। వాటర్ ఇంకేం యాడ్ చేయకండి, దీనికి తగ్గట్టే రైస్ ఫ్లోర్ కలుపుకోండి మనము, ఎందుకంటే సొరకాయకి వాటర్ ఆల్రెడీ ఉంటది కదా, దానికి తగ్గట్టే కలుపుకోండి। మనం ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని అట్లా కొంచెం అలా కలిపేసేసి అట్లా చేస్తుంటే ఆయిల్ బాగా పడతదన్నమాట గారెలకి, సో దీనికి తగ్గట్టు ఇట్లా గట్టిగా బాగా కలిపేసుకోండి। ఇంకొంచెం పట్టిది రైస్ ఫ్లోర్, మరీ లూజ్గా కలపద్దు అసలు, చూడండి ఇలా కలుపుకోవాలి పిండిని। ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు అట్లా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర అది లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు। దీన్ని ఇట్లాగా ఒక వెట్ క్లాత్ తీసుకొని దీన్ని ఇట్లా కప్పేసేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేసేయండి, ఇలాగ 10 మినిట్స్ ఇట్లాగా ఉంచమని చెప్పాను కదా, 10 మినిట్స్ అయిపోయింది। ఇప్పుడు మనం ఇలా క్లాత్ తీసేసుకొని ఇదే క్లాత్తో చిన్న చిన్న బాల్స్ గా తీసుకోండి ఇలాగా, చిన్న చిన్న గారెలాగా ఇలా ఒత్తేసుకోండి। ఆయిల్ పోసేసి ఒక కడాయి పెట్టేస్తాము, హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి। ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసిన గారెలని ఇట్లాగా చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఇట్లా వదిలేసుకుందాం,
ఇవి ఫ్రై అయిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదా ఉంచుకొని తీసేసుకుందాం ఈ ఆయిల్ నుంచి లాగా ఆయిల్ అంతట్లా వెళ్ళిపోయాక ఒక ప్లేట్ లో ఇట్లాగా నాప్కిన్ ఇలా పరచుకోండి ఇవి ఇట్లా వేసేసుకుందాం ఇలాగే సెకండ్ రౌండ్ కూడా వేసుకుందాము ఇవి ఈవినింగ్ స్నాక్స్ కి చాలా టేస్టీగా ఉంటాయి మీ కనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ కామెంట్స్ మీకు ఇంట్లో అందరూ ట్రై చేసి అవి ఎలా ఉన్నాయో మీ కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ తెలిపండి థాంక్యూ ఫర్ వాచింగ్